ఎందుకు ఏడుస్తున్నావు? నిన్నే అడిగేది, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమయ్యో ఒకసారి ట్రా, మీ అమ్మ ఎందుకో ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు ఎవరు తెచ్చారని ఏడుస్తున్నావు? గొంతు చించుకొని అరుస్తుంటే నోరు మెదపవే. ఏం మాట్లాడలేదా బిడ్డ పోయింటే? చూడండి అమ్మ, బిడ్డోరా చెట్టంత పడుకుని ఎదురుగా పెట్టుకుని చచ్చాడంటుంది. వీడు కొడుక, నువ్వు కోడలువా? ఎన్నికని సాకి పెద్దవాడిని చేశాను, ఆఖరికి ఈడు కొడుకుని కూడా సాకాను. ఎవ్వరు ఎన్నడో తిన్నావా తినలేదని కూడా అడగలేదు. నా బిడ్డొచ్చాక నా ఆరోగ్యం చూశాడు, నా ఆకలి తీర్చాడు, నెల నెల ఇంటికి డబ్బులు పంపాడు. నా బిడ్డ, నా బిడ్డ అంటున్నావు, ఎవరే నీ బిడ్డ? ఇదిగోరా నా బిడ్డ, ఈయన మంచి చెడ్డలు చూశాడు. నేను కనకపోయినా నన్ను కన్న తల్లిలా ఆదరించాడు. ఇక మీదట ఎవరయ్యా మమ్మల్ని చూసేది? నేనున్నానమ్మా, నేను కూడా మీ బిడ్డలాంటి వాణ్ణి. మీ ఆశలు ఆశయాలు నేను నెరవేరుస్తానమ్మా, మీ అందరికీ అండగా ఉంటాను. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన పథకాలను ముందుకు నడిపించడానికి వచ్చిన మన ప్రీతమ నాయకుడు మేధా మల్లికార్జున రెడ్డి గారు రాజంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కావున వారిని అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన.